కాళేశ్వరం ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిశీలనకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం సన్నద్దమైంది. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని పరిశీలించి కరీంనగర్ మీదుగా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం కన్నేపల్లి పంప్హౌస్తో పాటు మేడిగడ్డ వద్ద గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల పరిశీలనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం సిద్ధమైంది. ఈ మేరకు గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ప్రజాప్రతినిధుల బృందం క్షేత్రస్థాయి పరిశీలనకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లనుంది. తెలంగాణ తొలి సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లనున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. గోదావరి వరద ప్రవాహం నేపథ్యంలో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి రైతులకు నీరందించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ పని చేయటం లేదని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి అన్నదాతలకు నీళ్లందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని హరీష్ రావు చెప్పారు. 25వ తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం 25వ తేదీ మధ్యాహ్నం బయలుదేరి 25, 26వ తేదీలు 2 రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. గోదావరిలో నీటి ప్రవాహం ఉంది. ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతా ఉన్నారు. గురువారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ప్రాజెక్టు పరిశీలనకు బయలుదేరుతుంది. ఈ మేరకు మధ్యాహ్నం 1 గంటకు బృందం సభ్యులు షామీర్పేట్ చేరుకుంటారు. అక్కడ లంచ్ పూర్తి చేసుకుని 2 గంటలకు ఎల్ఎండీకి బయలుదేరతారు. సాయంత్రం 5 గంటలకు ఎల్ఎండీని బృందం సభ్యులు పరిశీలిస్తారు. రాత్రి 7 గంటలకు కరీంనగర్లో డిన్నర్ చేసి అక్కడి నుంచి రాత్రి 9 గంటలకల్లా రామగుండం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. తేదీ ఉదయం 8 గంటలకు రామగుండంలో అల్పాహారం చేసి 9 గంటలకల్లా బీఆర్ఎస్ బృందం కన్నేపల్లి పంప్హౌస్ వద్దకు చేరుకుంటుంది. పంప్హౌస్ను పరిశీలించిన అనంతరం 10:30కు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వం తీరును ఎండగట్టనున్నారు. 11:30కు మేడిగడ్డకు చేరుకుని గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు చెన్నూరు చేరుకుని అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులపై అసంబద్ధంగా వాదిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. గోదావరికి భారీగా వరద వస్తున్నా నీళ్లు ఎత్తిపోయడంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని బీఆర్ఎస్ ప్రజల కళ్లకు కట్టనుంది. ఈ మేరకు ప్రజలంతా బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నారు.